ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమంటి విన్న మీ సుమంటి వినాక్ విజువలైజేషన్ అనేది సైంటిఫిక్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈ మనతో పాటు మాట్లాడడానికి లక్ష్మీప్రియ గారు ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకుందాం హలో అండి హాయ్ అండి విజువలైజేషన్ అనేది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు సైంటిఫిక్ టెక్నిక్ పరంగా మనం చూసుకుంటే అది వర్కౌట్ అవుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు విజువలైజేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని సైంటిస్ట్లు ప్రూవ్ చేశారు ఇది వర్కౌట్ అవుతుంది అని అలానే కాకుండా మనం ఫిజియాలజీ ప్రకారంగా కూడా విజువలైజేషన్ అనేది వర్క్ అవుతుంది సో ఇప్పుడు మనం సైంటిఫిక్ రీజన్ గురించి మనం మాట్లాడితే ఆలెన్ రిచర్డ్సన్ అని ఆస్ట్రేలియన్ సైకాలజిస్ట్ ఒక రీసెర్చ్ చేశారు త్రీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నారు బాస్కెట్బాల్ ప్లేయర్స్ సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఏం చేయించారు అంటే బేసిక్గా అయినా ట్వంటీ డేస్ డైలీ ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ చేయించారు సెకండ్ గ్రూప్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించారు ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే మాత్రమే అండ్ మధ్యలో ఎయిటీన్ డేస్ వాళ్ళతో విజువలైజ్ చేయించారు అండ్ థర్డ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ డే ఆడిపించారు అండ్ లాస్ట్ డే అండ్ ఇంకా వాళ్ళకి విజువలైజేషన్ ఏమీ లేదు సో ట్వంటీ డేస్ తర్వాత రిజల్ట్స్ చూస్తే ఫస్ట్ గ్రూప్ వాళ్ళలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది సెకండ్ గ్రూప్ వాళ్ళలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళలో అండ్ థర్డ్ గ్రూప్ వాళ్ళు చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డిక్లైన్ అయింది సో ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది ప్రాక్టీస్ చేయకుండా టూ డేసే చేసి విజువలైజ్ చేసిన వాళ్ళలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ సిమిలర్గా సో ఇది వాళ్ళు రీసెర్చెస్ ఏం చెప్తున్నారు అంటే మనం ఎప్పుడైతే విజువలైజ్ చేస్తామో అది అవ్వడానికి ఆ సక్సెస్ రేట్ అనేది ఛాన్సెస్ చాలా రేట్స్ పెరుగుతుంది ఓకే ఇది ఎలా అంటే ఏ విధంగా చేస్తారు విజువలైజేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడితే అండి బేసిక్గా మనకి ఇమేజెస్ చూస్తూ ఉంటాం విజువలైజేషన్ ఎందుకు చేస్తాము అంటే ఇది మనం కాన్షియస్గా చేయాల్సిన ఒక ప్రాసెస్ మనకి డైలీలో మనం చాలా చూస్తూ ఉంటాం మనకి ఇమేజెస్ కనిపిస్తూ ఉంటుంది ఏదైనా మనకు ఒక ఆలోచన రాగానే ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ విజువలైజేషన్ ప్రాసెస్ అనేది మనం ఒక కాన్షియస్గా చేయాల్సిన ప్రాసెస్ ప్రతి ఒక్కరికి చాలా డ్రీమ్స్ ఉంటుంది కావాలి ఒక నెక్స్ట్ రోల్కి వెళ్ళాలి అనుకుంటారు లేదా వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని అచీవ్మెంట్స్ కానివ్వండి ఒక డ్రీమ్ హౌస్ కానివ్వండి ఏదైనా అచీవ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ ఒక డిజైర్డ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పిక్చర్గా పిక్చర్ రూపంలో చూడాలి సో ఇది ఎలా చూస్తామో అనేది దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయండి సో ఈ స్టెప్స్ మనం ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ మన సక్సెస్ రేట్ అనేది అవుతుంది ఏ విధంగా స్టెప్స్ ఉంటాయండి సో ఫస్ట్ ఏంటంటే విజువలైజేషన్ మనం ఎప్పుడు చేస్తామో అంటే బేసిక్గా రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు చేయాలి రిలాక్స్ స్టేట్లో అంటే బేసిక్గా మనం మార్నింగ్ లేయంగానే లేదా నైట్ ఆల్ఫా స్టేట్ అంటాం ఈ ఆల్ఫా స్టేట్లో మన సబ్కాన్షియస్ అనేది అలర్ట్గా ఉంటుంది కాన్షియస్ మైండ్ అనేది కొంచెం బ్యాక్ సబ్కాన్షియస్ యాక్టివ్గా ఉంటుంది ఆ టైంలో ఎప్పుడైతే మనం ఈ విజువలైజ్ కాన్షియస్గా మనం పిక్చర్స్ చూడగలుగుతామో అప్పుడు అది మన సబ్కాన్షియస్లో ఇంప్రింట్ అవుతుంది ఈ సబ్కాన్షియస్లో ఇంప్రింట్ అయినప్పుడు మన బాడీలో మన మైండ్లో బ్యాక్ సైడ్ ఆర్ఏఎస్ అనేది ఒక పార్ట్ ఉంటుందండి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది సో ఇది దీని పని ఏంది అని అంటే మన ఏదైతే మనకు తెలుసు ఆల్రెడీ దాన్ని ఎక్కడున్నా మనకు ముందుకు తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నప్పుడు మీ టెన్త్ క్లాస్ రాసినప్పుడు చూసుకుంటే మనకి నోటీస్ బోర్డ్ పైన హాల్ టికెట్ నంబర్స్ కానీ అని మన నేమ్స్ రాసి ఉండేవి చూడంగానే మనం వెళ్ళి మన పేరు వెతుకుంటామా మనకు చూడంగానే మన కన్ను మన పేరు పైన వెళ్తుందంటారా ఎలా వెళ్తుంది చూడంగానే మనకు బోర్డు పైన మన పేరు కనిపిస్తుంది మీరు వెతుకుతారా అక్కడ వంద పేర్లు ఉంటే వంద పేర్లు మీ పేరు ఎక్కడ ఉందని వెతుకుతారా మీరు చూడంగానే మన కన్ను అక్కడికి వెళ్తుంది మన పేరు ఎక్కడ ఉంటే ఆ పేరు వెళ్తుంది సర్చ్ చేస్తాం దానికోసం సో ఒకవేళ పార్కింగ్ లో సేమ్ మన బండి లాంటి బండి ఉన్నా కూడా ఆటోమేటిక్ మన బండి ఎక్కడ ఉందని మన కన్ను వెళ్తుంది ఎందుకంటే ఈ పేరు మన పేరు కానీ అని మన బైక్ మనం చాలా సార్లు చూసి ఉంటాం ఎప్పుడైతే మనం చూసిన ఇమేజ్ ఎక్కడున్నా మనకు ఫోకస్ కంప్లీట్ దానిపైన వెళ్తుంది ఫస్ట్ మన అటెన్షన్ అదే గ్రాప్ చేస్తుంది సో మనం ఎప్పుడైతే మన డిజైర్డ్ అవుట్కమ్ ఏదైతే కావాలనుకుంటున్నామో మనం గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం చూడడం వల్ల అది ఎక్కడున్నా సబ్ సబ్కాన్షియస్ దానిపైన వర్క్ చేసి మన అటెన్షన్ అంతా అక్కడ తీసుకెళ్తుంది అది ఎక్కడున్నా మనకి మన లైఫ్లో అది పాజిబుల్ అయ్యేటట్టు ఫిజికల్గా పాజిబుల్ అయ్యేటట్టు చేస్తుంది ఎలా చేస్తాం ఇది బేసిక్గా అంటే మనము నేను దాకా చెప్పినట్టు రిలాక్స్ స్టేట్లో చేయాలి రిలాక్స్ స్టేట్లో మనము ఐస్ క్లోజ్ చేసుకుని మనం పిక్చర్ చూస్తాం మనకి ఏది కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డ్రీమ్ హౌస్ కావాలండి నా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి దాని కలర్ ఏంది ఎంత ప్లేస్లో కావాలి మనం ఒక చూడంగానే మనకు ఆ పిక్చర్ కనిపించాలి అలా మనం పిక్చర్ చూడాలి సో చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ మంది మనం ఏదైనా చూడండి విజువలైజ్ చేయండి అనగానే ఏం చేస్తారు అంటే బేసిక్గా ఒక్కసారి మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి సార్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు అది చూడగలుగుతున్నారా ఎస్ 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 ఎక్కడ కనిపిస్తుంది మీ కంటి ముందు ఉందా కంటి వెనకాల ఉందా కంటి వండర్ఫుల్ సూపర్ అండి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఏం చేస్తారు తెలుసండి ఆ ఇమేజ్ని కంటి వెనకాల సైడ్ చూస్తారు సో దట్ ఈ అదే చాలా మటుకు మనం స్టాప్ చేసేది సో మనం ఎప్పుడైనా పిక్చర్ చూడంగానే చాలా మటుకు కంటి వెనకాల సైడ్ కనిపించేస్తుంది మన ఐస్ బ్యాక్ సైడ్ చూస్తాం మనం ఆ పిక్చర్ని ఫస్ట్ స్టేప్ ఏంటంటే ఆ పిక్చర్ ఎక్కడ చూస్తున్నాం మనం ముందు చూడాలి మన ముందు చూసి దాన్ని ఆ పిక్చర్ని పెద్దగా చూడాలి అది కూడా ఏంటంటే ఒక పెద్ద సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూడాలి పిక్చర్ మనకి ఎంత చిన్నగా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఆ పిక్చర్ కనిపించదు పెద్దగా కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పిక్చర్ అనేది మనకి కనిపించడం స్టార్ట్ అవుతుంది స్లోగా ఫస్ట్ టైం పడుతుంది మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తుంటే అది మనకు ఆ పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది సో ఆ పిక్చర్ని పెద్దగా చేయాలి సైజ్ని దాని బ్రైట్నెస్ సో ఇట్లా మనకు చాలా పిక్చర్స్ కనిపిస్తుంది అన్ని నిజమైపోతుందా అంటే నేను చాలాసార్లు చేస్తున్నాను చాలా మంది చెప్తూ ఉంటారు యూజువల్గా నేను విజువలైజేషన్ నుంచో చేస్తున్నాను కానీ అది నాకు అవ్వట్లేదు అని బేసిక్ రీజన్ ఏంటి అని అంటే మనం పిక్చర్ ఎందుకు చూస్తున్నాం ఎందుకు అంటే మనం ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ ఈవెంట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉత్తి ఆ ఇమేజ్ చూసేస్తే సరిపోదు దాంట్లో ఎలా అది మన లైఫ్లో రియాలిటీ అయినప్పుడు ఒకవేళ నా ఇల్లు ఈరోజు నేను గృహప్రవేశం చేస్తున్నాను ఆ రోజు నేను ఉత్తి ఇట్లా పిక్చర్ చూస్తూ ఉన్నాను కదా దాంట్లో నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఒక సౌండ్స్ వినిపిస్తాయి ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది సో విజువలైజేషన్ ప్రాసెస్ అంటే చూడడమే మాత్రమే కాదు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ పిక్చర్ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ని ఇంక్రీజ్ చేయాలి ఆ సౌండ్ వినాలి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం బేసిక్గా మనము సక్సెస్ రేట్ అనేది అది అచీవ్ చేయడం పాసిబుల్ అవుతుంది మనకు యూనివర్స్ మొత్తము అది పాసిబుల్ చేయడానికి అది మన లైఫ్లో రియాలిటీ అవ్వడానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది వెరీ గుడ్ లక్ష్మీ ప్రియ గారు ఎవరైతే వాళ్ళ జీవితాల్లో కొత్త చేంజ్ను చూడాలనుకుంటూ ఉన్నారు కావాల్సింది అచీవ్ చేయాలనుకుంటూ మన ఈ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ క్లాసెస్ వాళ్ళకి సపోర్ట్ని ఇస్తాయా హండ్రెడ్ పర్సెంట్ అండి మనం కూడా మన క్లాసెస్ అనేది ఎర్లీ మార్నింగ్లో ప్లాన్ చేసాం దానివల్ల ఏంటి అని అంటే మనము ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పటి నుంచి మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయొచ్చు మనం ఎప్పుడైతే ఫ్రెష్ మైండ్తో వింటామో మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ చేంజెస్ అనేది వస్తుంది సో మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి మనకు ఒక గైడెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలండి ఎప్పుడైతే ఈ గైడెన్స్ ఉంటుందో మనకి ఆ పాత్వే అనేది క్లియర్గా ట్రూ సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ సెషన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా మ్యామ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మార్నింగ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుండి క్లాసెస్ స్టార్ట్ అవ్వతాయి మీకు పూర్తి వివరాలు కావాలంటే కింద స్కూలుతున్న కాంటాక్ట్ మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దానికన్నా ముందు ఏదైతే మన లైఫ్లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో అచీవ్ చేయాలి అనుకుంటున్నాము లేదంటే బ్లాకేజెస్ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అఫర్మేషన్స్ వేస్తూ ఉన్నా డిస్టర్బ్ అవుతూ ఉన్నాము మెడిటేషన్లో కూర్చోలేకపోతు ఉన్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి లైఫ్లో కొత్తగా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి టైం అని చెప్పొచ్చు ఎవరికైనా సరే ఈ క్లాసెస్ కావాలి అనుకున్నా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కింద స్కూడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ప్రియ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి